మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ సహకారంతో గ్రామంలో జీవనం సాగిస్తున్న పేదలకు ఆయన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి వారి సొంతింటి కలను సాకారం చేశారు. దీంతో కాలనీ వాసులు శంకరన్న కాలనీగా నామకరణం చేశారు. అంతేకాక కాలనీల్లో రోడ్ల సమస్యతో పాటు విద్యుత్ సమస్య, మంచినీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే కాలనీవాసులు తమ ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా అందించిన గూగులొత్తు దాముకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మాకు మంచి సహకారం చేశారు, ఇల్లు ఇచ్చారు. దాంతో పాటు మాకు ఇంకా ఏ రేట్ అయినా సహకారం చేయాలి. కరెంట్ అయినా, స్కూల్ అయినా, ఏ వాటర్ ట్యాంకులు అయినా, ఏదైనా అది కొంచెం సాయం చేయాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గారికి, ధన్యవాదాలు. మాకు మంచిగా సహకారం చేశారు. మళ్ళీ కూడా ఏమైనా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వేరే మంచి పనులైనా సార్ ద్వారా చేయాలి. సిసి రోడ్ అయినా, వాటర్ అయినా, కరెంట్ అయినా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. వాటర్ చాలా ప్రాబ్లంలో ఉన్నాం. వాటర్ కూడా కావాలని సార్ మరిగా కోరుకుంటాం. మండలం శంకరన్న కాలనీలో ఉంటున్నాము. ఎమ్మెల్యే సార్ మాకు ఇంకా సహాయకారం చేయాలి. మేము మాకు ఇల్లు కట్టడానికి అసలే భూమి లేకుంటే మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి సార్ కాడ పోతే సార్ మాకు ఇల్లు ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు, సారే కట్టిస్తాడు. శంకర్ నాయక్ సారే కట్టిస్తాడు. మాకు ఇంకా బోర్ లేదు, ట్యాంకీ లేదు సార్. మాకు ట్యాంకీ ఇవ్వాలి. మా కరెంట్ కూడా సహాయకారం చేయాలి. మా కరెంట్ లేదు. మా పిల్లలకు స్కూల్ ఉండాలి సార్. మా పిల్లలు దూరం పోతారు, నెల్లికుదురు పోతారు. మాకు ఉండాలి సార్, మాకు సహాయకారం చేయాలి. ఇంకా కొన్ని మంచి పనులు చేయాలి సార్. మాకు మేము పేదోళ్ళం సార్. మాకేం లేదు సార్. మేము కూలీ చేసి బతుకుతున్నాం సార్.